ఎస్ఎస్ఆర్ టర్నింగ్ పాయింట్స్. టాలీవుడ్ లో టాప్ హీరో ఎవరు అనేది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ అని మనకు తెలుసు. అయితే టాలీవుడ్ కి టాప్ డైరెక్టర్ ఎవరనే విషయానికి వస్తే మాత్రం అందరూ చెప్పే పేరు ఒకటే, ఎస్ఎస్ రాజమౌళి. అయితే ఎస్ఎస్ఆర్ కి ఇలాంటి గుర్తింపు అంత తొందరగా ఈజీగా అయితే రాలేదు. తన 12 మూవీస్, 12 వజ్రాలు. స్టార్ హీరో అయితే ఏంటి, చైల్డ్ హీరో అయితే ఏంటి, కమీడియన్ అయితే ఏంటి, విలన్ అయితే ఏంటి, మూవీ పోస్టర్ మీద ఎస్ఎస్ఆర్ స్టాంప్ ఉంటే చాలు, బొమ్మ బ్లాక్ బాస్టర్ అన్నట్టే. హలో, ఆల్ దిస్ ఇస్ అన్ని, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రాజమౌళి మూవీస్ బాక్సాఫీస్ దగ్గర ఎంత సంచలనాన్ని సృష్టిస్తాయో మీ యొక్క సబ్స్క్రైబ్ నా ఫేస్ లో అంత స్మైల్ ని పుట్టిస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. టర్నింగ్ పాయింట్స్ అనే విషయానికి వస్తే ఎస్ఎస్ఆర్ కి చాలా మూవీస్ నేమ్ ని ఫేమ్ ని తెచ్చాయి. అయితే అందులో 4 మూవీస్ ప్రత్యేకత ప్రాతినిధ్యం వేరు. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్, సింహాద్రి. సింహాద్రి వాస్ ఫుల్ మీల్స్ పవర్ ప్యాక్ మూవీ. అదిరిపోయే ఫైట్స్, ఇరగదీసే డాన్స్, మ్యాసివ్ డైరెక్షన్తో 2003లో రిలీజ్ అయ్యి ప్రభంజనం సృష్టించింది. 100 వర్కింగ్ డేస్, 9 కోట్ల బడ్జెట్తో పూర్తయి అప్పట్లోనే ప్రీ రిలీజ్ బిజినెస్ 14 కోట్లు చేసుకుంది. 9 జులై 2003లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 180 సెంటర్స్లలో 50 రోజులు, 150 సెంటర్స్లలో 100 రోజులు, 52 సెంటర్స్లలో 175 రోజులు ఆడి ఓవర్ నైట్లో రాజమౌళిని గుడ్ డైరెక్టర్ని చేసి మంచి స్టార్డమ్ని ఇచ్చింది. నెంబర్ 2 మగధీరా. ఎస్ఎస్ఆర్ అల్లు అరవింద్తో స్టోరీ ఎంత మ్యాజికల్గా చెప్పాడో, హీరోని ఎంత ఎలివేట్ చేశాడో తెలియదు, కానీ ఒక బ్లాక్ బస్టర్ మూవీకి వచ్చే కలెక్షన్స్ అంతా బడ్జెట్ ఒక కథ విని ఓకే చేశారు. మూవీ రిలీజ్ అయ్యాక ఫస్ట్ షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. 45 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ తో అందరినీ థియేటర్స్ దగ్గర క్యూ కట్టించాడు ఎస్ఎస్ఆర్. మగధీర లాంటి ఇండస్ట్రీ మూవీ ఇచ్చి ఎస్ఎస్ఆర్ బెటర్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. 35 కోట్ల బడ్జెట్ తో చాలా ప్రతిష్టాత్మకంగా మూవీని 1000 స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు ఎస్ఎస్ఆర్. బాహుబలి ద బిగినింగ్. ఎస్ఎస్ఆర్ గారి గుర్తింపు అంటే బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత ఎంతలా చేంజ్ అయిపోయింది. బాహుబలి ద బిగినింగ్కి ముందు రాజమౌళి అంటే ఒక బెటర్ డైరెక్టర్, బట్ తన స్కిల్స్కి, తన టేకింగ్కి ఆ గుర్తింపు సరిపోదనుకున్నాడేమో. సాలిడ్ స్టోరీతో, ఎక్సలెంట్ టేకింగ్, మ్యాసివ్ డైరెక్షన్తో బాహుబలి ద బిగినింగ్ మూవీని నేషనల్ వైడ్ ఫేమస్ చేశారు ఎస్ఎస్ఆర్. టేకింగ్ వాజ్ టాప్ నాచ్. అందుకే బాహుబలి ద బిగినింగ్ టాలీవుడ్లో ఉన్న అన్ని మూవీస్ని తిరగరాస్తూ బెస్ట్ డైరెక్టర్గా తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకున్నారు ఎస్ఎస్ఆర్. 180 కోట్ల బడ్జెట్తో వచ్చి అప్పటి వరకు ఉన్న అన్ని మూవీస్ కలెక్షన్స్ని చెరిపేసింది. బాహుబలి ద బిగినింగ్తో ఒక్కసారిగా అందరూ రాజమౌళిని చూసేలా చేశారు. నెంబర్ 4 బాహుబలి ద కంక్లూజన్. ఆఫ్టర్ బాహుబలి ద బిగినింగ్ హీస్ ఎ బెస్ట్ డైరెక్టర్, బట్ నాలా ఇండస్ట్రీ కొట్టే దమ్ము ఎవరికైనా ఉందా, లేక మళ్ళీ నేనే ట్రై చేయాలంటూ ఎవరికీ సాధ్యం కాని రికార్డులను సెట్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించాడు ఎస్ఎస్ఆర్. బాహుబలి ద బిగినింగ్ తుదిలో అందరి మదిలో ఒకే ప్రశ్న, వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? ఎక్కడైతే మూవీని ఆపాలో అక్కడ ఎండ్ కార్డ్స్ వేసి ప్రతి ఒక్క ప్రేక్షకుడిని వెయిట్ చేసేలా, మళ్ళీ మళ్ళీ వచ్చి చూసేలా చేశారు. బాహుబలి ద కంక్లూజన్తో జగన్న ఏకంగా ఎవరు అందుకొని రేంజ్లో తన స్టాండర్డ్ని సెట్ చేసి ఇండియన్ మూవీ ప్రైడ్ ఎస్ఎస్ఆర్ అనేలా చేశారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ జక్కన్న ఏ మూవీకి ఫ్యాన్ అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.